హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఇంట్లోనే టేస్టీగా కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా హెల్తీ అండి దానికోసం నేను ఇలా కరివేపాకు కొద్దిగా రోస్ట్ చేసుకున్నాను పెన్న మీద హీట్ చేశాను నెక్స్ట్ దీంట్లోకి మిరపకాయలు రెడ్ చిల్లీస్ కొన్ని ధనియాలు నువ్వులు నల్ల నువ్వులుంటే నల్ల నువ్వులు తెల్లనూలు ఉంటే తెల్లనూలు వేసుకోండి అండి ఓకే ఇవి నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇవన్నీ వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు నేను రోట్లో దంచుతున్నా రోట్లో వేసుకుంటే ఏ ఐటమ్ అయినా చాలా టేస్టీగా వస్తుందండి అందుకని రోట్లో దంచుతున్నాను చూడండి ఎంత టేస్ట్ వస్తుందంటే అంత టేస్టీ ఈ కరివేపాకు పొడి డైలీ ఒక ముద్ద తిన్నాము అంటే హెయిర్ కూడా చాలా బ్లాక్గా వస్తాయండి చాలా సింపుల్ అండి చూడండి రెడీ కరివేపాకు పొడి రెడీ ఇలా డబ్బాలో నిల్వ పెట్టుకుంటే ఎన్ని మంత్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి ఓకే ఆల్ ది బెస్ట్